హెట్లీ గజల్కి వచ్చేసినాం అనమాట. దీని గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను. సో ఇది వచ్చేసి ఫుల్ లెంత్ క్లారిటీ వీడియో అనమాట క్యాజిల్ గురించి. సో ఈ క్యాజిల్ వచ్చేసి 1908లో దీన్ని మొత్తం కంప్లీట్ చేశారనమాట. ఈ క్యాజిల్ వచ్చేసి వ్యాంకోవర్ ఐలాండ్లోని విక్టోరియా అనే ప్లేస్లో ఉందన్నమాట. విక్టోరియా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. క్యాజిల్ లోపల రావడానికైతే ఎంట్రీ ఫీ అయితే ఏం లేకుండే. సో పార్కింగ్ ఒక్కటి పే చేసేస్తాము. సో అక్కడికి వెళ్ళాక క్యాజిల్ లోపలికి వెళ్ళడానికి మాత్రం మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. క్యాజిల్ ఫినిషింగ్ కూడా చాలా బాగుండే. అప్పట్లోనే ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల నుంచి వేరే వేరే మెటీరియల్స్ రకరకాల ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొచ్చి దీన్ని బిల్డ్ చేశారంట. క్యాజిల్ లోపల మొత్తం కూడా రోజ్ బుడ్ ఇంకా టీక్ ఫ్లోరింగ్ ఇవన్నీ యూజ్ చేశారంట. లోపల ఇంకా ఆ లైట్నింగ్స్ కానివ్వండి, ఆ ఫైర్ ప్లేసెస్ కానివ్వండి, ప్యానెల్ రూమ్స్ ఇవన్నీ కూడా రోజ్ బుడ్ ఇంకా ఓక్ టీక్తో తయారు చేసినామంట. సో క్యాజిల్ అన్నాక గార్డెన్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో ఈ గార్డెన్లో అయితే ఈ వైట్ ఆర్కిడ్స్ వచ్చేసి మన ఇండియా నుంచి తెచ్చినామంట. సో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ జేమ్స్ అని ఒకతను ఉండేవాడంట. సో ఆయన వచ్చేసి మనీ డజంట్ మ్యాటర్, జస్ట్ బిల్డ్ వాట్ ఐ వాంట్ అన్నాడంట. అంటే డబ్బు ముఖ్యం కాదు, నేను కోరుకున్నది చేయండి అన్నాడంట. అలా వాళ్ళు ఎంతో కష్టపడి రకరకాల దేశాల నుండి రకరకాల వస్తువులను తీసుకొచ్చి క్యాజిల్ని బిల్డ్ చేశారంట. మనం ఈ క్యాజిల్ని చూస్తే కనుక ఆ డిజైనింగ్, ఆ స్కల్ప్చర్స్, ఆ ఫినిషింగ్ కానీ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ద క్యాజిల్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద క్యాజిల్ చూస్తున్నాం అన్నమాట. సో క్యాజిల్కి ఆపోజిట్గా ఈ రాయల్స్ రోడ్స్ యూనివర్సిటీ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ క్యాజిల్ని వచ్చి అదే యూనివర్సిటీకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ క్యాజిల్ని ఇప్పుడు ఒక టూరిజం ప్లేస్ లాగా, ఇంకా మేము వెళ్ళినప్పుడు ఒక వెడ్డింగ్ కూడా జరుగుతుండే. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా విక్టోరియాకి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో త్వరలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.